ఈ రోజు ఇచ్చేటువంటి గొర్రెలకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఎందుకంటే యాక్సిడెంటల్ గా గాని క్లైమేట్ ద్వారా గాని ఈ గొర్రెలు చనిపోతే మళ్ళా మీకు ఆ ఇన్సూరెన్స్ ద్వారా గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఈ ఒక్క స్కీమ్ లోనే పొందుపరచడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ మనకు కూడా ఓపిక ఉండాలి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ధర్మిల కొంత ఓపిక ఉండాలి. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలతోని ఉన్నటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి కొంత ఇన్కమ్ ఉందైనా కానీ మనం ఓర్చుకునేటువంటి శక్తి ఉండాలి. అంతేగాని పనికిరాని చెత్త గాలి మీద తిరిగేటువంటి రాజకీయ పార్టీలు ఏది పడుతుంది ఎటు పడితే అటు మరి ధర్నా చేస్తాం అది చేస్తామంటే నష్టపోయేది మనమే తప్ప మనకి ఏ లాభం కూడా ఉండదు. ఈ గొర్రెల కార్యక్రమం కావాలని మనం ఎప్పుడు అడగలే ఎవరిని? మీకందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తులు పెట్టినాం, రాజకీయ నాయకుల దగ్గర తిరిగినాం, ముఖ్యమంత్రుల దగ్గరికి మంత్రుల దగ్గర తిరిగినాం, మనని ఎవడు పట్టించుకోలే. ఎలక్షన్లు రాగానే కుర్మ సంఘం ఎక్కడా, యాదవ్ సంఘం ఎక్కడా, మరి దళిత సంఘం ఎక్కడా, మునుర్కాపులు ఎక్కడా, ముదిరాజులు ఎక్కడా, గంగపుత్రులు ఎక్కడా అని చెప్పి ఎలక్షన్లప్పుడే తిరిగినటువంటి నాయకులను చూసినాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ బిడ్డలకి ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారని చెప్పి మన కోసం ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చారు. అదేవిధంగా విజయ డైరీ, మదర్ డైరీల ద్వారా ఈరోజు ములకనూరు డైరీ కానివ్వండి, కరీంనగర్ డైరీ కానివ్వండి, పాడి పశువులను ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా. రెండోది, మనం పాలు ఈ డైరీలోకి పోస్తే 4 రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం ఎక్కడ కూడా దేశంలో లేదు. ఆ డబ్బులు కూడా వెనక ముందు అయినా కానీ మనకు అందుతాయి. కాబట్టి దయచేసి మీకు అందరిది కోరేది ఓపిక అనేది ప్రధానమైనటువంటిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకే కాకుండా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఎవరైతే గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ గోండ్ల బెస్త కానివ్వండి, తెనుగు కానివ్వండి, వాళ్ళకు కూడా చేపలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అంటే అణగారినటువంటి పేద వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల కోసం ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు, అట్టడుగునున్నటువంటి అణగారిన ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఒక ధైర్యాన్ని కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే, టీఆర్ఎస్ జెండా అంటే అది మన కుటుంబానికి సంబంధించింది. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసి మరి తప్పకుండా ఆర్థిక ఫలాలు అందుకోవాలి, మీ పిల్లలు బాగుండాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి కావలసినటువంటి ఏదైతే గడ్డి విత్తనాలు కానివ్వండి, అది కూడా 75% సబ్సిడీ మీద మీకు అందిస్తున్నటువంటి విషయాన్ని, ఈరోజు ఫాడర్ కానివ్వండి, దానా కానివ్వండి, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని మీకు, అదేవిధంగా నట్టల మందు, డీవామింగ్, అంటే మనుషుల కంటే ఎక్కువ పశువులను చూసేటువంటి గొప్ప ప్రభుత్వం ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కాబట్టి కొంత ఆలస్యం అయినప్పటికీ మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి మళ్ళా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దయచేసి మరి ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మీకు 3-4 రకాలుగా బెనిఫిట్ వస్తుంది. ఒకటి గొర్రెల స్కీమ్ కానివ్వండి, మనకు పాలు అమ్ముతే పాల ద్వారా 4 రూపాయలు ఇన్సెంటివ్ కానివ్వండి, అదేవిధంగా మన వాళ్ళకందరికీ బాగా మరి పొలాలు ఉన్నాయి, ఆ రైతు బీమా, రైతు బంధు కూడా మనకు వస్తుంది. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి మన బిడ్డ పెళ్ళి అయితే కూడా 1 లక్ష రూపాయలు మరి ఆ విధంగా, అంటే దగ్గర దగ్గర మరి గొల్ల కుర్మల మెంబర్షిప్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 7,62,000 మంది మెంబర్స్ ఉన్నారు. అంటే రమారమి 30 లక్షల మంది కుటుంబాలు, మరి ఇప్పటికే 50% ఈ 28,000తో కంప్లీట్ అవుతుంది, మిగిలిన 50% కూడా వచ్చే బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు మరి పెట్టి మరి ఆఖరి ఇంటి వరకు ఇచ్చేటువంటి బాధ్యత కూడా
ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మరి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలని మీకు తెలిసిన వాళ్ళు మీ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళు మరి తప్పకుండా మీరు కూడా ఎక్కడికెన్ని గొర్రు కొనుకొస్తారో అక్కడ కూడా పోయి మీరు చూసుకొని జాగృత తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పడుకు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు మరి వీరి కోసం ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు కుల వృత్తులను ప్రోత్సహించడానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని మరి ఎన్నో కార్యక్రమాలను తీసుకుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు శ్రీరామ రక్షక మిగులుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలక్షన్ల రాగానే ఒకడు అటుపోతుండు ఒకడు ఇటుపోతుండు అనవసరంగా టెంప్టేషన్లకు పోయి మనకు దేవుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని మనం గుండెల్లో పెట్టుకోవాలి. కానీ మరి ఆ టైంలో ఆ పూటకు వచ్చిన మళ్ళీ ఇంటే మనకు మొదటికే మోసం వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 70 ఏళ్లలో మన కరెంట్ ఎవడిచ్చిండు? 70 ఏళ్లలో మనకు నీళ్ళు ఎవడిచ్చిండు? 70 ఏళ్లలో కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చిండ్రు? 70 ఏళ్లలో మన గొల్ల కుర్మలకు ఇటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎవరిచ్చిండ్రు? ఇవన్నీ మనం అడిగినాయా? మనం ఏమన్నా దరఖాస్తు పెట్టినామా ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి సార్ మాకు ఇది కావాలని అడిగినామా? మనకి ఏం కావాలో తెలుసుకున్నటువంటి వాళ్ళే గొప్ప నాయకులు. మన ముఖ్యమంత్రి గారు మన ఆకలి ఏందో తెలుసుకునే ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. కాబట్టి అటువంటి ప్రభుత్వం మనకు శ్రీరామ రక్షక ఉంటే జీవితాంతం సుఖ సంతోషాలతోని మన కుటుంబాలు ఉంటాయని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే కన్సర్ల భూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారితో పాటు మా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు అయితే 3 రోజుల ముందే వచ్చారు అనిత గారు, వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.